సార్ ఒక పక్క షర్మిల వ్యవహారం చూస్తున్నాము, షర్మిల వ్యక్తిగతంగా మీరేదో టార్గెట్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అలాగే నాకేం సంబంధం అయ్యా, నాకేంటి సంబంధం? ఆవిడైతే తెలంగాణ పోలీసులు నా గురించి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? నాకే ఆవిడకేం సంబంధం, నాకేం సంబంధం? నేను అడుగుతున్నా మీకు చెప్పండి. కాబట్టి ఏదంటేది బురజల్లే కార్యక్రమం ఎందుకు వచ్చింది నాకైతే ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. ఇది ఏంటి స్ట్రాటజీ నాకు అర్థం. ఎవరు అడిగారు ఆవిడని చెప్పమని? మీరు అడిగారా? ఎక్కడ పేపర్లో వచ్చాయా? ఎవరన్నా ఆరోపించారా? మరి ఎందుకు ఆవిడ అడిగింది? నేను అడుగుతున్నా ఎవరన్నా మన తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఆవిడ క్యారెక్టర్ గురించి మేము మాట్లాడమే, ఇంతవరకు ఎప్పుడన్నా మాట్లాడామా? ఎందుకు అడిగింది? ఎందుకు పోయి కంప్లైంట్ ఇచ్చుకునింది? మీరు చెప్పండి, నాకైతే అర్థం కాదు. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాదు. ఎవరన్నా ఉంటే బయట పోయి చెప్పుకోవడం, అందులో ఆవిడ మా మీద ఆరోపణ చేసి చెప్పడం అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు అడుగుతున్నా మిమ్మల్ని? ఈరోజు పేపర్లో వచ్చిన చెప్పాల్సి వచ్చింది, ఆవిడ నేను చెప్పేవాడిని కాదు. ఇన్ వాట్ వే తెలుగుదేశం ఈజ్ కన్సర్న్, ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్. సార్ ఒక విషయం సార్, మీరు దాన్ని మీరు అడుగుతున్నారు, ఆవిడని ఇంకా డ్యామేజ్ చేయాలని చెప్పి మీరు పోతా ఉంటున్నారు. కాదండి, వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకయ్యా? సార్ సేమ్ గారు, నా ప్రశ్న ఇంకా ఐ మీన్ క్లోజ్ కాలేదు. అంటే షర్మిల ఒక పక్క ఆ విధంగా చేస్తుంటే, మరో పక్క నాదెండ్ల భాస్కర్రావు గారు మీ మీద వ్యక్తిగతంగా విమర్శలకు సంబంధించి ఇప్పుడు బయట వస్తున్నాయి. అంటే ఏంటి, దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందా అని అడగాలనే ఉద్దేశంతో అడగడం. నాదెండ్ల భాస్కర్ ఏముంది అంటే, మీకు సంబంధించి గతంలో మీతో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యంకి సంబంధించి కొన్ని వీడియోస్ ఇప్పుడు బయట రావడం జరుగుతుంది. ఏమి వచ్చింది ఆయనకు నాకు సన్నిహితం? అంటే గతంలో, అంటే మీరు వేరే పార్టీ. అవునయ్యా, ఏముందన్న సాన్నిహిత్యం ఏముందన్నా? నువ్వు అడిగిందా నీకు చెప్తాడు, నువ్వు చెప్పు ఏం చెప్పాడు ఆయన, అది చెప్తే నేను చూడలేదు ఎక్కడ, నువ్వు చెప్తానో ఏదో. ఏం సాన్నిహిత్యం అంటే, మీరు తిరుపతిలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు కావచ్చు, తర్వాత ఏమున్నాయి క్యారెక్టర్ కి సంబంధించినటువంటి అంశాలు. నా క్యారెక్టర్ గురించి తెలియదు తిరుపతిలో? మీకు తెలియదా? అయిపోయింది. అదే సోషల్ మీడియాలో ఏమొచ్చింది అన్న? తిరుపతి నా క్యారెక్టర్ మీకు తెలియదు? ఇంతవరకు మీరు చూడలేదా నా క్యారెక్టర్? తిరుపతిలో చూశారు, 40 ఏళ్ళు తెరిచిన పుస్తకం అన్న అది, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అందుకే నేను 40 ఏళ్ళైనా ఎవ్వడు వేలెత్తి చూపని క్యారెక్టర్ మెయింటైన్ చేశాను, కాబట్టే ఎవ్వరు వేలెత్తి చూపలేకపోతున్నారు. అది ఈరోజు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ ఉమ్మితే మళ్ళీ వాళ్ళ ముఖం మీద పడింది తప్ప నాకేం పడలేదు. ఆ విషయం మీరు గుర్తు.